తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు తిథుల గురించి తెలుసుకోబోతున్నాం అంటే భారతీయులు కాలాన్ని కొలిచే పద్ధతిని ఈరోజు మనం తెలుసుకుందాం ఒక పగలు ఒక రాత్రి కలిసి ఒక రోజు అవుతుంది అలాగే ఈ తిథులను అనుసరించి మనం పండుగలు జరుపుకుంటాం అంతేకాని తారీఖులను బట్టి కాదు ఏడు రోజులను కలిపి ఒక వారం అంటాం అలాగే పదిహేను రోజులను కలిపి ఒక పక్షం అంటాం ఇలా రెండు పక్షాలను కలిపితే ఒక నెల అవుతుంది నెల అంటే మాసం పన్నెండు మాసాలకు ఒక సంవత్సరం అని అర్థం ప్రతి మాసంలో రెండు పక్షాలు ఉంటాయి ఒకటి శుక్లపక్షం రెండు కృష్ణపక్షం ప్రతిపక్షానికి పదిహేను తేదీలు ఉంటాయి శుక్లపక్షంలో పదిహేను తిథులు కృష్ణపక్షంలో పదిహేను తేదీలు ఈ రెండు పక్షాలను కలిపితేనే ఒక నెల అని అంటాం శుక్లపక్షంలో పదిహేనవ తిదిగా పౌర్ణమి వస్తుంది అలాగే కృష్ణపక్షంలో పదిహేనవ తిదిగా అమావాస్య ఉంటుంది అలాగే మనం జరుపుకునే పండుగలు కూడా ఈ తిథుల ప్రకారమే జరుపుకుంటాం